ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఈ వీడియోలో ఆయం గణితమునకు సంబంధించి తిది మరియు కరణము ఏ విధంగా లెక్కించాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు కల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆయం గణితమునకు సంబంధించి తిది మరియు కరణము అనేటువంటి అంశాలు. దీనికంటే ముందుగా నిన్న మరియు మొన్న నేను చేసినటువంటి ఆయం గణితమునకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలకు సంబంధించి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేసి, సార్ ఆయం గణితములకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారండి, క్యాలిక్యులేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, అదేవిధంగా పొడవు వెడల్పులు తీసుకునేటువంటి విధానం కూడా కొంతమంది మధ్య భాగం అని చెప్తున్నారు, కొంతమంది ఉల్లోపల కొలతలు అని చెప్తున్నారు, కొంతమంది స్థలానికి తీసుకోవాలని చెప్తున్నారని చెప్పేసి నాకు మళ్ళీ ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. నేను చెప్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే, నా మొదటి ఆయానికి సంబంధించినటువంటి వీడియోల నుంచి నిన్న మొన్న నేను చేసినటువంటి ఆయనకు సంబంధించిన వీడియోల దాకా నేను చెప్తున్నటువంటి విషయం, పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయమునకు సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. గణితానికి సంబంధించి తీసుకునేటువంటి పొడవు వెడల్పుల యొక్క ప్రమాణం కూడా వేరువేరుగా ఉండడం జరుగుతుంది. అయితే మన ఏపీ తెలంగాణలో మ్యాక్సిమం ఆయమునకు సంబంధించి వాడేటువంటి క్యాలిక్యులేషన్ ఇదే. దీంట్లో మీరు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఏవైతే గణితానికి సంబంధించినటువంటి ఏమయ్యో చూడండి. మీరు గృహ ఆయుర్దాయము, ఆయము లేదా దిక్పతి, ధనము, రుణము, తిది, వారము, నక్షత్రము, అంశ లేదా గ్రహము, రాశి లేదా లగ్నము, ఈ 9 అంశాలను మీరు ఖచ్చితంగా గణితం చేయాల్సిందే. మిగిలినటువంటి అంశాలు చేసినా చేయకపోయినా, వాటిలో మంచి వచ్చినా చెడు వచ్చినా కానీ ఈ 9 అంశాలను మాత్రం ఖచ్చితంగా మనం పాటించాలి. ఇవి కరెక్ట్గా ఉండాలి. మిగిలినటువంటి అంశాలన్నీ మీకు సరిగ్గా వచ్చినా రాకపోయినా కూడా వాటిని పెద్ద మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ 9 మాత్రం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సూత్రాలు. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొడవు వెడల్పుకు సంబంధించినటువంటి గణితం తీసుకుంటున్నారంటే వారి వారి యొక్క ప్రాంతాలను బట్టి, వారు అనుసరించేటువంటి విధానాలను బట్టి, వాళ్ళు వంశపారపర్యంగా నేర్చుకున్నటువంటి విధి విధానాలను బట్టి, లేదంటే వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విధి విధానాలను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక సిస్టమ్ యూస్ చేసుకుంటూ ఆ సిస్టంలో ఆయం గణితమునకు సంబంధించి సరైనటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు వచ్చే విధంగా గణితాన్ని మనం సెట్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యూస్ చేసేటువంటి పొడవ వెడల్పులకు సంబంధించి నేను ఈ గణితం వాడినా, లేదంటే ఇంకొకళ్ళు ఇంకొక గణితం వాడినా, నేను పాటించేటువంటి ఈ గణితం ప్రకారం నేను కరెక్ట్గా ఉందా లేదా మాత్రమే చూసుకుంటాను. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఏరియాలో వాళ్ళు పాటించేటువంటి గణిత సూత్రాలకు సంబంధించి కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత పొడవు వెడల్పులు తీసుకునేటువంటి విధానం వచ్చేసరికి మధ్య కొలత తీసుకున్నా, లేదంటే ఉల్లి లోపల కొలత తీసుకున్నా, లేదంటే క్షేత్రపదం మొత్తం ఏదైతే వైశాల్యం ఉంటుందో స్థలం యొక్క వైశాల్యం మొత్తానికి తీసుకున్నా, నిన్న ఆయం మొదటి వీడియోకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే మీరు చేసేటువంటి క్యాలిక్యులేషన్ని సెంటర్ మధ్య భాగం కొలతకి, అదేవిధంగా ఉలి లోపల కొలతకి, అదేవిధంగా ఒక స్థలానికి సంబంధించి కూడా మీరు నిర్ణయిస్తూ ఆయం గణితం చేయడం అనేది కూడా మంచిది. ఎందుకంటే ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్కలాగా చూడడం అనేది జరుగుతుంది. దాదాపుగా క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఒకటే ఉంటుంది. మన ఏపీ తెలంగాణలో దాదాపుగా ఆయం గణితంకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ ఇదే ఉంటుంది. కాబట్టి మధ్య భాగము ఉలి లోపల కొలత, అదేవిధంగా క్షేత్రం మొత్తం వైశాల్యం మొత్తం, క్షేత్ర వైశాల్యం మొత్తం అంటే ఒక స్థలానికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళకి మీరు తీసుకోవడం కూడా చేయొచ్చు. మీకు అవకాశం ఉన్నంత వరకు అన్నిటిని ఫాలో అవడానికి ప్రయత్నించండి. లేదు అని అంటే ఎవరైతే మీరు సిద్ధాంతిని ఫాలో అవుతుంటారో ఆ సిద్ధాంతి మాత్రమే చెప్పేటువంటి అంశాలను ఫాలో అవ్వండి. మిగిలినటువంటి అంశాలు మీరు ఫాలో అయినా అవ్వకపోయినా ఇది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేస్తే తిదికి సంబంధించి మనకి 2 క్యాలిక్యులేషన్స్ ఉండడం జరిగింది. క్షేత్రపదం ఇంటూ 6/30, లేదంటే క్షేత్రపదం ఇంటూ 8/30, ఇవి రెండు కూడా వాడుకలోనే ఉండడం జరిగింది. తర్వాత వీటిలో మనకి దాదాపుగా కూడా ఆయము, ధనము, రుణము, తర్వాత గృహ ఆయుర్దాయము ఇవన్నీ కూడా మంచిగా వచ్చినప్పుడు ఈ తిదిని మనం ఏదైనా ఒక
క్యాలిక్యులేషన్లో ఐదర్ క్షేత్రపదం ఇంటూ 6 / 30లో కానీ లేదంటే 8 / 30లో కానీ దేంట్లో అన్నా సరే ఒక దాంట్లో కరెక్ట్గా మనకి తిది వచ్చేటట్లు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ క్షేత్రపదం ప్రీవియస్ వీడియోలో నేను ఏ విధంగా తీసుకున్నాం అనేటువంటి అంశానికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ క్యాలిక్యులేషన్ మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. తిదికి సంబంధించి క్యాలిక్యులేషన్ మొత్తం మనం చేసినప్పుడు క్షేత్రపదం ఇంటూ 6 / 30కి చేసుకున్నప్పుడు 24.3 అనేది మనకి రిమైండర్ రావడం జరిగింది. అదేవిధంగా క్షేత్రపదం ఇంటూ 8 / 30 చేసుకున్నప్పుడు మనకి రిమైండర్ వచ్చేసి 12.4 రావడం జరిగింది. 24.3 అంటే నవమి, 12.4 అంటే శుక్ల ద్వాదశి. ఇక్కడ వచ్చేసి బహుళ నవమి, ఇక్కడ వచ్చేసి శుక్ల ద్వాదశి. అదేవిధంగా కరణం గురించి కూడా మనకి చూసుకుంటే రెండు రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉండడం జరుగుతుంది. క్షేత్రపదం ఇంటూ 5 / 7, క్షేత్రపదం ఇంటూ 5 / 11. ఈ రెండిట్లో మనకి ఆయం గణితంకి సంబంధించి ధనము, రుణము, గృహ ఆయుర్దాయము, దిక్పతి ఆయము ఇవన్నీ కూడా మంచి అంశాలు వచ్చినప్పుడు ఈ రెండు క్యాలిక్యులేషన్స్లో ఏదైనా ఒక క్యాలిక్యులేషన్లో మనకి కరణం మంచిగా వస్తే సరిపోతుంది. క్షేత్రపదం ఇంటూ 5 / 7 చూసుకున్నప్పుడు మనకి 1.25 భవకరణం రావడం జరిగింది. అదేవిధంగా క్షేత్రపదం ఇంటూ 5 / 11 చూసుకున్నప్పుడు 7.25 భద్రకరణం రావడం జరిగింది. ఈ తిది మరియు కరణాల గురించి తెలుసుకుందాం. ఏవి మంచివి, ఏవి చెడ్డవి, ఏవి రావచ్చు, ఏవి రావద్దు అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాము. తిథులు వచ్చేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఒక నెలలో ఒక 15 రోజులు శుక్లపక్షం, ఒక 15 రోజులు కృష్ణపక్షం ఉంటుంది లేదంటే బహుళపక్షం ఉంటుంది. దీంట్లో ఈ 30 మనకి చేసేటువంటి క్యాలిక్యులేషన్ కూడా 30 తిథులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 30. దీంట్లో రిమైండర్ ఏదైతే ఉందో ఇందాక మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 24.3 అంటే ఇక్కడ మనకి నవమి, ఇది వచ్చేసి బహుళ నవమి లేదంటే కృష్ణ నవమి. మనకి ఈ తిథుల్లో రాకూడనివి ఏంటి అని అంటే చవితి రావద్దు, అదేవిధంగా చతుర్దశి రావద్దు. అది శుక్ల చవితి అయినా పర్వాలేదు లేదంటే బహుళ చవితి అయినా పర్వాలేదు, ఇవి రెండు రావద్దు. అదేవిధంగా చతుర్దశి రెండిట్లో రావద్దు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రిమైండరు 4 రావద్దు, 14 రావద్దు, అదేవిధంగా 19 రావద్దు, 29 రావద్దు, 30 రావద్దు. ఇవి మనకి క్యాలిక్యులేషన్లో రాకూడనటువంటి అంశాలు. అదేవిధంగా కరణం గురించి చూసుకుంటే భవకరణం మంచిదే, బాలవకరణం మంచిదే, కౌలవకరణం కూడా మంచిదే, తైతులకరణం మంచిదే. గరజకరణం వచ్చేసి మధ్యమ, తర్వాత 6 నుంచి 11 వరకు కరణంలో క్యాలిక్యులేషన్లో రిమైండర్ రావద్దు. మనకి ఇందాక వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం 1.25 అంటే భవకరణం రావడం జరిగింది, ఇంకొక క్యాలిక్యులేషన్ ప్రకారం 7.25 అంటే భద్రకరణం రావడం జరిగింది. కాబట్టి వీటిలో ఏదైనా క్యాలిక్యులేషన్లో ఒకటి మనకి వస్తే సరిపోతుంది, మంచిగా వస్తే సరిపోతుంది. ఏదైనా సరే 1 నుంచి 5 వరకు కరణాల్లో మంచి కరణాలు, మిగిలిన అన్నీ కూడా మనకి మంచివి కాదు. గరజకరణం వచ్చేసి ఇది మధ్యమం, ఇది అంశాలు. ఓవరాల్గా ఈ వీడియోలో మీకు ఆయం గణితంలో తిది మరియు కరణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిగిలినటువంటి అన్ని అంశాలకు సంబంధించి క్యాలిక్యులేషన్కి సంబంధించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.